హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకోసం నోటికి పుల్ల పుల్లగా రుచిగా ఉండటానికి మన చింతకాయల రసం, మన చింతకాయల పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్ చూసేయండి. దానికోసం అయితే ముందుగా చింతకాయలను అయితే తీసుకోండి. ఇలా బాగా కడిగి క్లీన్ చేసి అయితే ఒక్క 5 మినిట్స్ వరకు అయితే స్టవ్ పైన అయితే మరిగించుకోండి. ఇవి 5 మినిట్స్లో మనకి రసం అనేది, పచ్చిపులుసు అనేది అయితే రెడీ అయిపోతుంది. భలే టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్లో అయితే ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, ఉడుకుతున్నప్పుడు ఇక ఇలా అయితే ఉంటుంది. అండ్ ఉడికాక దీంట్లో ఉన్న వాటర్ అంతా వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ పైనుంచి ఇంకా కొన్ని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఇలా తొక్కలను అయితే సపరేట్గా తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఇదంతా వేస్టేజ్ అనమాట, సో పక్కన పెడేయండి. అలాగే దాంట్లో ఉన్న గింజల్ని కూడా తీసేయండి. అలాగే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేయండి. అలాగే పోయి పైన ప్యాన్ పెట్టేసుకోండి. దాంట్లో జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి అండ్ కరివేపాకు అండ్ తగినంత పసుపును కూడా యాడ్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు చూపించే పేస్ట్ వచ్చేసరికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండ్ జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు మూడు బాగా కచ్చపెక్క నూరేసి ఆయిల్లో కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. అలాగే ముందుగా మనం తీసిపెట్టుకున్న రసాన్ని ఇలా తాలింపు వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకుంటే అద్దరిపోయే టేస్ట్ అండ్ నోటికి పిల్ల పిల్లగా భలే టేస్టీగా, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ బాగా తినేస్తారనమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.